Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదేమో. ఎన్నికలకు ముందు ఎలాంటి కామెంట్లైనా చేయొచ్చు, అది రాజకీయం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అది కూడా అప్రతిహత విజయం దక్కించుకున్నారు. మరి అలాంటప్పుడు కూడా ఫక్త్ రాజకీయ కామెంట్లు అవసరమా అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రసంగం విన్నవారికే అనిపిస్తున్న భావన. పైగా వివాదాస్పదంగా కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే తమపై దాడులు చేస్తున్నారని, తమ నాయకులను హత్య చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆచితూచి మాట్లాడాలి. వైసీపీ ప్రస్తావన లేకుండా, ఉన్న వివాదం కాకుండా కూడా ఆయన వ్యవహరించాలి. కానీ ఎందుకో చంద్రబాబు ఆవేశపడుతున్నారు. ఆయన మనసులో ఏముందో ఏమో తెలియదు, కానీ మాటలు తూలుతున్నారు. తాజాగా కోనసీమలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడిన చంద్రబాబు జగన్ను టార్గెట్ చేసుకున్నారు. ఇది సహజమే. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి అంతా మేమే చేస్తున్నామని చెప్పుకోవడం ప్రభుత్వాలకు కామన్. ఇంతవరకు చంద్రబాబు ఆగిపోయి ఉంటే బాగుండేది, కానీ ఇదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. వైసీపీని మీరు తరిమిగొట్టారు, 11 స్థానాలకే పరిమితం చేశారు. అయినా బుద్ధి రాలేదు, జగన్ భూతం ఇంకా వేలాడుతోంది, దీనిని భూస్థాపితం చేయాలి అని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారితీశాయి. భూస్థాపితం అంటే తమ నాయకుడిని చంపేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇలానే చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన బాధ్యతాయుత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భూస్థాపితం చేస్తాము అంటే కుదరదు కదా. ఏదైనా రాజకీయంగా చూసుకోవచ్చు, కానీ బహిరంగ వేదికలపై ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు సంయమనం కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే బెటర్ అనేది రాజకీయ వర్గాల సూచన. పైగా అధినేతే ఇలా మాట్లాడితే క్షేత్రస్థాయి నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయం.